ఐవియోన్స్ చేపలు తింటే ఐశ్వర్యరాయ్ కళ్ళులాగా మీ కళ్ళు ఉంటాయని చెప్పేసి మహారాష్ట్ర చెందినటువంటి విజయ్ కుమార్ అని ఒక మంత్రి, గిరిజన శాఖ మంత్రి. ఆయన ఎక్కడైతే మీటింగ్లో ఆ మాట అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు, ఏంట్రా బాబు అని చెక్ చేస్తే, చేపలలో మనకు కావాల్సినటువంటి దాన్ని ఏమన్నా గుడ్ కొలెస్ట్రాల్ టైప్ అన్నమాట, అందులో దొరుకుతుంది. అండ్ చేపలో దొరికే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా హెల్త్కి చాలా మంచిది. ఆయన ఉద్దేశం అది. చేపలు తినటం ద్వారా చర్మం స్మూత్గా ఉంటుంది, కళ్ళు షార్ప్గా నిగనగా మెరుస్తూ ఉంటాయి, అండ్ ఐశ్వర్య కళ్ళులాగా అందంగా ఉంటాయి అనేది ఆయన ఇంటెన్షన్. అది కూడా ఎలా చెప్తున్నాడు, వీళ్ళు వచ్చేటప్పటికీ ఐశ్వర్యరాయ్, మన అనుష్క శెట్టి వీళ్ళంతా ఎవరైతే కర్ణాటక నుంచి వచ్చి అందమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళంతా మంగళూరు తీరంలో ఉంటారు. మంగళూరు ఆ ఏరియా తులు లాంగ్వేజ్ మాట్లాడే బ్యాచ్ మొత్తం అక్కడ ఉంటారు. ఐ థింక్ రష్మిక మందన కూడా అట్టే అనుకుంటా. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ చేపలు తినే ఆ రకంగా హెల్దీగా ఉన్నారు, అందంగా ఉన్నారు అని చెప్పడం ఆయన ఇంటెన్షన్. బట్ అందరూ అదే ఫాలో అవ్వండి, ఆమెలాగా అందంగా ఉంటారు, ఆమె కళ్ళులాగా మీ కళ్ళు కూడా ఉంటాయి, చేపలు తినండి మీ కళ్ళు కూడా ఐశ్వర్య కళ్ళులాగా ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పాడు ఏదో ఫ్లోలో. కానీ ఇప్పుడు కంట్రవర్సీ చేస్తూ ఉన్నారు ఎవరు, శివసేన వాళ్ళు, మిగతా వాళ్ళు, ఎన్సీపీ వాళ్ళు, ఆలీలు మొత్తం. ఏమని, శివసేన ఇప్పుడు బీజేపీతో కలిసి ఉందని మీరు అంటారేమో, రెండు వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళలో కొంతమంది ఎన్సీపీ వాళ్ళు, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్. సో ఫైనల్లీ ఈవెన్ బీజేపీ వాళ్ళు సైతం, నేను చేపలు తింటాను బట్ నాకెందుకు అలా చర్మం లేదు, సో నాకు కూడా మరి ఆ సీక్రెట్ అంటే చెప్పాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈయన విజయ్ కుమార్కి సంబంధించి కూతురున్నారు హీనా అని చెప్పేసి, ఆమె ఆల్రెడీ లోక్సభ సభ్యురాలు. ఇక దీంతో మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ రెడీ చేస్తున్నారు మీమ్స్. చికెన్ తింటే చిరంజీవిలాగా, మటన్ తింటే రష్మిక మందనలాగా ఉంటారా, చెప్పండి రా బాబు, చెప్పండి బాబు అని చెప్పేసి. సో దయచేసి తినే ఫుడ్ను బట్టి పలానా వాళ్ళతో కంపేర్ చేయడం అంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. పలానా వాళ్ళు పలానా తిన్నారు, దానివల్ల వాళ్ళు హెల్దీగా ఉంటూ ఉన్నారు అబ్బాయి, సో మీరు కూడా తింటుంటే మీరు కూడా హెల్దీగా ఉంటారు అది చెప్పటం వేరు, మీరు వాళ్ళలాగా అందంగా ఉంటారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మినిస్టర్గా ఉండి అలా చెప్పటం ఏంటి, దాంతో అంటున్నారు అయ్యా నువ్వు గిరిజన శాఖ మంత్రివి, గిరిజన కష్టాలు బోలుడు ఉన్నాయి బాబు, వాటి మీద దృష్టి పెట్టి వీటి మీద వద్దయ్యా బాబు అని చెప్పేసి. మీరు కానీ చేపలు తింటే ఐశ్వర్య కళ్ళులాగా మీ కళ్ళు ఉంటాయని, చికెన్ తింటే చిరంజీవిలాగా ఉంటారని, మటన్ తింటే రష్మిగా మందనలాగా మారిపోతారని దయచేసి అనుకోకండి.